వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు వీడియో వచ్చేసి మె స్టోర్ ఫిట్టింగ్ అనమాట ఈ మె స్టోర్లో మనకు వచ్చేసి ఫోర్ కలర్స్ ఉంటాయి వుడ్ కలర్ వాల్నట్ కలర్ వై వైట్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ ఉంటాయి మేమైతే వుడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము అంటే మాకు ఉన్న డోర్ కలర్కి అండ్ మాకు ఎలివేషన్ కలర్కి అంతా ఇదైతే మ్యాచ్ అయింది సో మేము ఇదే సెలెక్ట్ చేసుకున్నాము యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకున్నాము బట్ వేరే పనులు ఉండడం వల్ల ఇది కొంచెం లేట్ అయిందనమాట ఫిట్టింగ్ అనేది సో ముందు రోజే అంటే వాళ్ళు ఒక టూ డేస్ టైం తీసుకున్నారు వచ్చి మెజర్మెంట్ మొత్తం తీసేసుకొని మనకు కావాల్సినట్టుగా మనము డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇందులో టైప్స్ ఉంటాయి డబల్ డోర్ ఉంటుంది అండ్ సింగ్ ఫోల్డబుల్ డోర్ ఉంటుంది అనమాట ఫోల్డబుల్ డోర్ ఉంటుంది డబల్ డోర్ ఉంటుంది సింగిల్ డోర్ కూడా ఉంటుంది మేము ఫోల్డబుల్ డోర్ చూస్ చేసుకున్నాము అంటే మీకు కనిపిస్తుంది కదా మనకి రైట్ సైడ్ వచ్చేసి చిన్నగా అలా ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ డోర్ మనం ఇది ఓపెన్ చేసుకోవచ్చు కావాలంటే మొత్తం కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇది మొత్తం మ్యాగ్నెటిక్ కంట్రోల్లోనే ఓపెన్ అండ్ క్లోజ్ ఆప్షన్ ఉంటుందన్నమాట ఇందులో మనకి మీకు అల్యూమినియంలో ఫ్లే కనిపిస్తుంది కదా డిజైన్ సో ఆ అల్యూమినియం డిజైన్ ఉండడం వల్ల ఏంటంటే మనకి నెట్కి స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ డిజైన్ లుక్లో కూడా లుక్ పర్పస్లో బాగుంటుంది ప్లస్ స్ట్రెంత్ కూడా ఉంటుంది ఎక్కువ అది లేకుండా ఉంటే ఒక కాస్ట్ ఉంటుంది డోర్కి ఒకవేళ ఈ అల్యూమినియం ఫ్రేమ్ పెడితే ఇంకో కాస్ట్ ఉంటుంది అండ్ వుడ్ కలర్స్లో వేరియేషన్ వుడ్ కలర్స్ని బట్టి కాస్ట్ వేరియేషన్ అయితే ఏముండదు మన ఇష్టమైన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు సింగిల్ డోర్ అనుకోండి సింగిల్ ఓన్లీ సింగిల్ డోర్ ఓన్లీ మెష్ వితౌట్ అల్యూమినియం ఫ్రేమ్ అంటే అది ఇంకో కాస్ట్ ఉంటుంది సో అలా మనము ఎన్ని మన రిక్వైర్మెంట్స్ ఎక్కువ పెంచుకుంటూ వెళ్తే అంత కాస్ట్ వేరియేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది సో మేమైతే ఇలా కొంచెం నెట్ స్ట్రెంగ్త్ ఇవన్నీ ఆలోచించి అల్యూమినియం ఫ్రేమ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాము విత్ ఫోల్డబుల్ డోర్ తీసుకున్నాం అన్నమాట ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే మ్యాగ్నెటిక్ అది ఫిట్టింగ్ చేసి అవి మ్యాగ్నెట్స్ ఫిట్టింగ్ చేస్తున్నారు మనం జస్ట్ ఓపెన్ క్లోజ్ ఈ ఓపెన్ క్లోజ్ చేస్తే మనకి మ్యాగ్నెట్స్ టచ్ అయిపోయి అది క్లోజ్ ఓపెన్ అవుతుందనమాట సో ఈ మ్యాగ్నెట్స్ కూడా మనకి ఫోర్ ఇయర్స్ వరకు వస్తాయంట ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ డోర్ కొంచెం లూజ్ అవ్వడం అలాంటివి ఏమన్నా పడ కరెక్ట్గా పడకపోవడం అలాంటివి ఉంటే మళ్ళీ మ్యాగ్నెట్స్ మార్చుకోవచ్చు అని చెప్పారు మ్యాగ్నెట్స్ కాస్ట్ కూడా తక్కువనే ఉంటుందంట ప్రజెంట్ అయితే వాళ్ళు ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు సో ఈ మెయిన్ స్టోర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళు ఊరికూరికే బయటికి వెళ్ళకుండా ఈ యూజ్ అవుతుంది అనమాట ఎవరైనా వచ్చినా కూడా మనము ఈజీగా తెలుసుకోవడానికి నెట్ నెట్ డోర్ ఉంటే ఊరికే డోర్ క్లోజ్ చేసుకోవడం డోర్ ఓపెన్ చేసుకోవడం అలాంటి బాధ ఉండకుండా డోర్ ఓపెన్లోనే ఉంచి మెస్టోర్ ఒక్కటి పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ ఇది ఉండడం వల్ల ఏంటంటే ఇంట్లో కూడా మంచి లైటింగ్ ఉంటుంది ఊరికే డోర్ క్లోజ్ చేసుకోకుండా వెల్కమింగ్ లాగా ఉంటుంది అనిపించింది అనమాట అండ్ దోమలు రాకుండా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒకసారి పక్షులు కూడా వచ్చాయన్నమాట వన్ టూ అలా సో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాం కదా సో అలాంటివి కూడా మనము ఏమీ రాకుండా ఈ మెష్ స్టోర్స్ అనేటివి ఈజీగా యూజ్ అవుతాయి అండ్ పిల్లలకు కూడా బయట చూసినట్టు ఉంటుంది అండ్ అడ్డుగా ఇది ఉంటుంది మనము కొంచెము సెక్యూరిటీ టైప్లో కూడా యూజ్ అవుతుంది ఇది సో అందుకే మెష్ స్టోర్ అయితే పెట్టించాము వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అదంతా అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాస్ట్ కావాలంటే కనుక్కోండి రీజనబుల్ కాస్ట్లోనే ఉంది యాక్చువల్గా అపార్ట్మెంట్లో చాలా మందికి వీళ్ళే చేశారనమాట సో కాస్ట్ కూడా అందరికీ ఇంచుమించు అంతే ఈక్వల్గానే తీసుకున్నారు అండ్ వాళ్ళు ఫిట్టింగ్ చేసినప్పుడు మనము వాళ్ళ ముందే అంత ఎలా ఫిట్ చేశారు కరెక్ట్గా పడుతుందా మ్యాగ్నెట్ కరెక్ట్గా అటాచ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ వాళ్ళు తీసి మళ్ళీ చేంజ్ చేస్తారనమాట సో మేము అదే చేపిస్తున్నాము కింద కరెక్ట్గా సెట్ అవ్వకుంటే మళ్ళీ తీసి మళ్ళీ చేస్తారనమాట ఫస్ట్ వాళ్ళు మన కడప సైజు దర్వాజా సైజు అదంతా చూసి ఎలాంటి టైప్ డోర్ సెట్ అవుతుందో కూడా వాళ్ళు చెప్తారనమాట సో మనకి బాగా చిన్నగా ఉంది అనుకోండి ఈ ఫ్రేమ్ సెట్ అవ్వదు దానికి సింగిల్ డోర్ సెట్ అవుతుంది సో సింగిల్ డోర్ అంటే ఇప్పుడు మనకి ఎదురుగా కూడా ఫ్లాట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఓపెన్ క్లోజ్ చేస్తే ఇబ్బంది అవుతుంది సగం కంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది సో అందుకే మేము ఇలా వన్ ఫోల్డబుల్ మై డోర్ అయితే తీసుకున్నాం ఇలా అయితే ఓన్లీ మన కొంచెం వరకే ఓపెన్ అవుతుంది అనమాట అండ్ స్పేస్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది అందుకే ఇలా తీసుకున్నాము సో అండ్ ఇందులో మనకి స్లైడింగ్ మెజడోర్స్ కూడా ఉంటాయి కాకపోతే వాటికి లైఫ్ ఎక్కువ ఉండదు అనమాట స్లైడ్స్ లాగా కూడా మనం చేసుకోవచ్చు యాక్చువల్గా ఏంటంటే పెట్టుకోవచ్చు కానీ పిల్లలకి ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది ఈజీగా ఓపెన్ క్లోజ్ చేస్తారు అండ్ మనకి దానికి అల్యూమినియం ఫ్రేమ్ రాదు కాబట్టి ఈజీగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇదైతే కొంచెం బెటర్ అని మాకు అనమాట ఇందులో కలర్స్లో కూడా మాకు ఇది ఓకే అనిపించింది మా ఎలివేషన్కి సో ఫైనల్గా మే స్టోర్ రెడీ అయిపోయింది ఇలా అయితే సెట్ చేసుకున్నాము త్వరలో హోమ్ టూర్ వీడియో కూడా రాబోతుంది చాలా రిక్వెస్టెడ్ వీడియో అనమాట అందరూ కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు హోమ్ టూర్ వీడియో చేయండి అని అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అందరు వెయిటింగ్ అనమాట సో హోమ్ టూర్ వీడియో కూడా త్వరలో రాబోతుంది అందరు మేము కూడా దానికోసమే వెయిటింగ్ త్వరగా తీయాలి అని చెప్పి అండ్ ఫైనల్గా మెస్టర్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్